ఇక్కడే మరొక విషయం కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్న జైల్లో ఉన్న పెద్ద తేడా ఏమి పడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కారణం ఏమిటంటే ఆయనకు క్రెడిబిలిటీ లేదు ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఒకటే చంద్రబాబును చూసినప్పుడు చంద్రబాబు పార్టీని చూసినప్పుడు పేదవాడికి ప్రజలకు గుర్తుకొచ్చేటివి ఒకటే మోసాలు వెన్నుపోట్లు అబద్ధాలు వంచనలు చంద్రబాబు నాయుడుని చూసినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ పార్టీని చూసినప్పుడు కానీ ప్రజలకు కానీ పేదవాడికి కానీ గుర్తుకొచ్చేటివి ఇవే మోసాలు వెండుపోట్లు అబద్ధాలు వంచనలు ఇవే చంద్రబాబు నాయుడు గారికి చూసినప్పుడు గుర్తుకొచ్చే విషయాలు అదే అదే మన పార్టీని చూసినప్పుడు కానీ అదే మన పార్టీని చూసినప్పుడు కానీ వాళ్ళ బిడ్డ వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు జగన్ను చూసినప్పుడు కానీ ఆ ప్రతి రైతన్నకు గుర్తుకొస్తుంది ఆ ప్రతి అక్కచెల్లెమ్మకు గుర్తుకొస్తుంది సామాజిక న్యాయం గుర్తుకొస్తుంది గ్రామాలలో మారిన వైద్యం స్కూళ్ళు మారిన వ్యవసాయం ప్రాంతాల మధ్య న్యాయం లంచాలు వివక్ష లేని వ్యవస్థ అక్క చెల్లెమ్మలు ధైర్యంగా ఒక ఫోన్ పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళగలిగే ధైర్యం ఏ అక్క చెల్లెమ్మ కూడా ఫోన్ పట్టుకొని ఆపదలో ఉన్నప్పుడు ఒక ఐదు సార్లు ఇలా 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 షేక్ చేసినా ఒక ఎస్ఓఎస్ బటన్ నొక్కిన అక్షరాల రోజు నా అక్క చెల్లెమ్మలు కోటి ఇరవై నాలుగు లక్షల ఫోన్లలో దిశ యాప్ ఉంది అక్షరాల నా అక్క చెల్లెమ్మలు ఐదు సార్లు ఇలా షేర్ చేసినప్పుడు కానీ నా అక్క చెల్లెమ్మలు ఎస్ఓఎస్ బటన్ నొక్కినప్పుడు కానీ ముప్పై వేల మూడు వందల ముప్పై ఆరు మందిని అయి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడగలిగిన ఒక మంచి పోలీస్ అన్న ఆ పోలీస్ అన్న రూపంలో ఉన్న ఒక మంచి జగన్ అన్న ఆ అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడును ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు ఇది కూడా నిజంగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని అనే వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవరు కూడా అరెస్ట్ చేయలేదు పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు కూడా జగన్ లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు చంద్రబాబు నాయుడుని ఎవరు కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు అదే నిజం అనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాను అని ఇప్పటికీ అంటున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు అయినా అయినా కేంద్రంలోని ఇన్కమ్ ట్యాక్స్ కేంద్రంలోని ఈడీ చంద్రబాబు మీద విచారణ జరిపి ఆయన అవినీతిని నిరూపించింది దోషులను అరెస్ట్ కూడా చేసింది మరి ఈడీ అయితే బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసిన నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం అంటే ఆ నాటికే మోడీ గారికి కేంద్రానికి అన్నీ తెలుసు కాబట్టే సిబిఐ ఈడీ ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐకి ఐటీకి ఇన్కమ్ లకు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు నాయుడు పర్మిషన్ కూడా విడ్డ్రా చేశాడు అంటే ఆనాటికే అవినీతి పరుడని ఆనాటికే అవినీతి పరుడ అవినీతి పరుడని స్పష్టమైన ఈ వ్యక్తికి స్పష్టమైన ఈ వ్యక్తి మీద విచారణ చేయకూడదట ఆధారాలు లభించినా అరెస్ట్ చేయకూడదట కోర్టులు ఆ ఆధారాలన్నీ చూసిన తర్వాత రిమాండ్కు పంపినా కూడా ఒక చంద్రబాబును కానీ ఒక గజదంగల ముఠ వీరప్పని కానీ ఇటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా చట్టానికి పట్టి ఇవ్వడానికి వీలు లేదని ఎల్లో మీడియా ఎల్లో గజదంగల ముఠ వాదనలు వినిపిస్తా ఉన్నాయి నాలుగున్నర సంవత్సరాలు అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ల క్రితం విజయవాడలో ఏదో ఏదైతే స్టేడియంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశాడు అదే స్టేడియంలో నిన్న వాళ్ళ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాడు అనేక రకాలుగా బోటకప్ మాటలు అబద్ధాలు బొంకాడు విప్లవాత్మకమైన పరిపాలన అందిస్తున్నానని చెప్పి అందించానని చెప్పి చెప్పాడు ఇంకా ఏవేవో వాళ్ళ కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడాడు మాట్లాడుతూ చంద్రబాబు గారి అరెస్టు తనకేం తెలీదు తను లండన్లో ఉన్నాను ఇక్కడ ఆయన ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి ఒక వికీల్ని నవ్వాడు వెకీల చేస్టులో పిల్ల చేస్టులో చూస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకి తగునా అని చెప్పి అనిపిస్తూ ఉంది అసలు ఇతనికి ముఖ్యమంత్రి అనే విషయం అతను గుర్తుందా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ రాష్ట్రంలో అరెస్ట్ కాబడ్డాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఇతనికి పిచ్చెక్కి పిచ్చివాడికి అధికారం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి రాజ్యాంగపరంగా ఆలోచించినా కూడా మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ అయితే అధికారానికి దూరంగా పెట్టాల్సిందే మరి ఈ ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలియదంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తూ ఉండి ఉంటాడని నేను అనుకోవట్లా ఆ సద్దల రామకృష్ణారెడ్డి చూస్తున్నాడా మరి ఎవడు చూస్తున్నాడో అడిగి కనుక్కోవాలి ప్రజలకు కూడా తెలియజెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నాకు తెలియదు నేను లండన్లో ఉన్నానంటే అసలు ఇతను ముఖ్యమంత్రి కాదు పనికిరాడు ముఖ్యమంత్రిగా ఎత్తుకెళ్ళిపోయారంట ఈ ఎత్తుకెళ్ళిపోవటాలేందో మరి ఇతను ఎప్పుడో పదకొండున్నర సంవత్సరాల క్రితం సిబిఐ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు పదహారు నెలలు జైల్లో ఉంచారు నలభై మూడు వేల కోట్లు అడ్డగోలుగా దోచుకున్నాడని చెప్పి పన్నెండు సిబిఐ కేసుల్లో ఛార్జ్షీట్లు వేసారు ఇతని మీద పదహారు నెలలు బెయిల్ రాల అప్పుడు ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు కేంద్ర సంస్థలు ఇవ్వలన్నా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థలు అవన్నీ సిబిఐ సిఐడి సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది ఆడుతూ ఉన్నారు ఆడుతూ ఉంటారు మొదటి నుంచి ఇదే పరిస్థితి వాళ్ళు చేస్తూ ఉంది ఇలా ఇదో పెద్ద విచిత్రమేం కాదు వాళ్ళు అరెస్ట్ చేసింది వీళ్ళకి తెలియదు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇతనికి తెలియదని అంటూ మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే ఏముందులో విశ్వసనీయత లేని మనిషి అంట చాలా పెద్ద మాట మాట్లాడాడు ఆయన జైల్లో ఉంటే బయట ఉంటే ఇంట్లో విశ్వసనీయత లేని మనిషిని విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడతావా నీకు ఏమాత్రం సిగ్గు లజ మాన మర్యాదలు లేనటువంటి వ్యక్తి నువ్వు నీ తండ్రి నీ తండ్రి చావును అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయాల్లో స్థిరపడ్డావు ముఖ్యమంత్రి అయ్యావు నీ తండ్రి చనిపోయినప్పుడు మాకు తెలుసు మేము ఎమ్మెల్యేలు ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజలుగా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎవరి మీద కనెట్టావు నీ తండ్రి చావుని రిలయన్స్ వాళ్ళు పంపించారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ పెట్రోల్ బంకులు రిలయన్స్ మార్ట్ మార్ట్లు మొత్తం పగలగొట్టించావు కొట్టించావు నానా రబ్స్ సృష్టించావు ఉమ్మడి రాష్ట్రంలో రిలయన్స్ అంబానీలు చేపించారు నీ తండ్రిని అని చెప్పావు నువ్వు అధికారంలోకి వచ్చినాక ఆ రోజు పెట్టినటువంటి కేసులు వందలాది వేలాది కేసులన్నీ కూడా నువ్వు ఇటీవల కాలంలో నువ్వు అధికారంలోకి వచ్చినాక రిలయన్స్ మార్ట్లు కానీ రిలయన్స్ పెట్రోల్ బంకులు డీజిల్ బంకులు పగలగొట్టిన కేసులు నీ కార్యకర్తల మీద ఉన్న కేసులు ఎత్తేపించుకున్నావు అదే రిలయన్స్ అంబానీలకి నువ్వు నీ శ్రీమతి వాళ్ళ దంపతులకి రెడ్ కార్పెట్టే స్వాగతం బలికి అత్వానికి వాళ్ళ రిలయన్స్ వైస్ చైర్మన్కి రాజ్యసభ సీటు ఇచ్చావు సిగ్గుంది అసలు మనిషివేనా విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు చెప్పావు పోని తర్వాత ఆ రోజు నేను తప్పు చేశాను రిలయన్స్ వాళ్ళు కాదు మా నాన్న దంపించిందని మరి ఆ రోజు రిలయన్స్ వాళ్ళు దంపించారని మాట్లాడావు కదా పరిమళతత్వానికి వైస్ చైర్మన్ రిలయన్స్ గ్రూప్కి అంబానీ వాళ్ళు చెడితే నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఏ విధంగా ఇచ్చావు రాజ్యసభ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన రాజ్యసభ ఖాళీల్లో నువ్వు వాళ్ళకి అమ్ముకున్నావు నువ్వు నీకు లాబింగ్కి పరికొస్తారని చెప్పి నీకు రేపు నువ్వు చేసేటటువంటి తప్పుడు పనులకి కేంద్రంలో ఒక లాబింగ్ చేసుకోవడానికి కానీ నీ అక్రమ సంపాదనకు కానీ ఏదన్నా వాళ్ళని అడ్డం పెట్టుకోవడానికి ఉపయోగపడతారని చెప్పి వాళ్ళని పెట్టుకున్నావు నువ్వు అదానీలు రాష్ట్రాన్ని దోచిపెడతా ఉన్నావు ఈరోజు కూడా గంగవరం పోర్ట్ అమ్మేసావు వాళ్ళకి కృష్ణపట్నం పోర్టు అమ్మ వాళ్ళకే అప్పచెప్పావు అనేక రకాల భూములు వేలాది ఎకరాలు అదానీలకి కట్టబెడతా ఉన్నావు ఈ రాష్ట్రంలో వ్యాపారాలను కూడా అదానీలకి పరం చేస్తా ఉన్నావు ఇటీవల కాలం కూడా నువ్వు లండన్ వెళ్ళే ముందు కూడా అదానీలు వచ్చిపోయారు నీ దగ్గరికి నువ్వు గురించి మాట్లాడతావా విశ్వసనీయత నీ చెల్లి తల్లి ఎక్కడున్నారో నీకు తెలీదు నీ దగ్గరికి వచ్చి ఎంతకాలం అయిందో తెలియదు నువ్వు వదిలిన బాణం షర్మిల కనపడదు నీ ఇంట్లో ఉండదు విశ్వసనీత మరో చెల్లి సునీతారెడ్డి అసలు ఈ రాష్ట్రంలో నాకు రక్షలేదని లేదని చెప్పి ఆ అమ్ఐ పారిపోతా ఉంది భయపడిపోతా ఉంది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ మీద నమ్మకం లేక వాళ్ళ తండ్రిని నువ్వు గొడ్డలతో నరికిచ్చినటువంటి కేసు సీబీఐకి ఏమని చెప్పి కోర్టుకు పోయింది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది పాపం భయపడి వణికిపోతా ఉంది నీ దెబ్బకి నువ్వు విశ్వసనీయత గురించి మాట్లాడతావా ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి ప్రత్యేక హోదా మెడల్ ఉంచి తీసుకొస్తానని చెప్పావు మెడలు ఉంచుతున్నావు మోడీ షా దగ్గర కాళ్ళ దగ్గరికి నీ మెడ వంగుతా ఉంది వెళ్ళినప్పుడల్లా నీ ప్ర నీ కేసుల కోసం నీ కేసులు విచారణ ముందుకు సాకుండా రక్షించుకోవడం కోసం నీ విశ్వసనీయతని అక్కడ తాకట్టు పెట్టుకుంటా ఉన్నావు రాష్ట్ర ప్రజల కోసం కాదు ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులను ఇచ్చారు ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు ముప్పై మంది ఎంపీలు ఉన్నారు నీ దగ్గర ఏం చేస్తా ఉన్నావు నీ స్వప్రయోజనాల కోసం వాళ్ళని అక్కడ తాకట్టు పెడతా ఉన్నావు నువ్వు విశ్వసనీయత గురించి చెబుతావా తొంభై ఎనిమిది శాతం హామీలు నెరవేర్చానని చెబుతావా సిగ్గుందా దశలవారీగా మద్య నిషేధం చేస్తానన్న పెద్ద మనిషివి మద్యం వ్యాపారం కూడా నువ్వే చేస్తా ఉన్నావు డిస్టలరీస్ మొత్తం కూడా నువ్వు హస్తగతం చేసుకున్నావు నాశిరకం మద్యం తయారు చేసి నువ్వే అమ్ముతా ఉన్నావు వేల కోట్ల రూపాయలు ఇవాళ నువ్వు మద్యం ఆదాయం నువ్వు సంపాదిస్తూ ఉన్నావు డైరెక్ట్గా నువ్వు డీబీటీ ప్రజలకు ఇస్తానంటున్నావు ఇచ్చేది బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఎంత నువ్వు ఇస్తుంది ఈ డీబీటీ మాత్రం నీ ఇంటికి చేరుతా ఉంది సాయంత్రానికి మద్యం మీద వచ్చే ఆదాయం మద్యం మీద ఆదాయం డైరెక్ట్గా నీ ఇంటి చేరుతూ ఉంటుంది ఇసుక వచ్చే ఆదాయం నీ ఇంటికి జారుతూ ఉంటుంది మొత్తం లక్షల కోట్లు నువ్వు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి మద్య నిషేధం ఈ విధంగా తూట్లు నాశనం చేశావు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి యువతకి పెట్టి నువ్వు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఫిల్ చేసావో చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా యువతను మత్తుకి బానిసలు చేసి మత్తులో జోగేటట్టు చేస్తూ ఈ రాష్ట్రాన్ని గంజాయికి అదేవిధంగా మాదక ద్రవ్యాలకి హబ్గా తయారు చేసినటువంటి పనికి మాలిన ముఖ్యమంత్రి నువ్వు ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు వారంలో చేస్తానని చెప్పావు నాలుగున్నర సంవత్సరాలు అయింది ఈ రోజున వాళ్ళని నట్టేట ముంచినటువంటి ముఖ్యమంత్రి నువ్వు నువ్వు మాట్లాడతావా అమరావతి నిర్మాణాన్ని అడ్డగోలుగా చంపేశావు పోలవరం నిర్మాణాన్ని ఒక్క శాతం కూడా ముందుకు తీసుకెళ్ళా మొత్తం నాశనం అయిపోతా ఉన్నాయి నీ హయాంలో నువ్వు విశ్వసనీయత గురించి మాట్లాడతావు నీ విశ్వసనీయత ప్రజలు నమ్ముతా ఉన్నారా నువ్వు చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద మనిషిని జైల్లో పెట్టి వికృత ఆనందం పొందుతూ ఉన్నావు సునకానందం పొందుతూ ఉన్నావు ఇవాళ నీకు ఖచ్చితంగా దీనికి ఇంతకింత అనుభవిస్తావు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అధికారంలోకి వచ్చిన రోజు అనుకున్నావు జైల్లో పెట్టాలని ఏ విధంగా ఎందుకంటే నువ్వు పదహారు నెలలు నువ్వు జైల్లో ఉండొచ్చావు పదేళ్ళైంది నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చి ఇంతవరకు ఆ కేసు ఒక అంగుళం ముందు నడవద్దు ఒక కేసు కూడా కేసు విచారణ మొదలైతే జైలుకెళ్తావు మళ్ళీ శాశ్వతంగా జైలుకి వెళ్తావు ఇవాళ అధికారం పోయినా కూడా మరుక్షణం ఎవడన్నా అధికారం పోతే రాజకీయ నాయకుడు ఇంటి దగ్గర ఉంటాడు ప్రతిపక్షంలో ఉంటాడు నీ పార్టీకి ఒక యంత్రాంగం లేదు ఫౌండేషన్ లేదు పేకమేళలా కూలిపోద్దు నీ పార్టీ నువ్వు శాశ్వతంగా జైలుకి పోతావు అది నీకు తెలుసు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నువ్వేం చేయలేవు